नमस्ते नीनु सरसिजा मैत्री न्यूज की स्वागत मुंदुगा हेडलाइंस घनंगा रंगोली मेहंदी पोटीलू कोनसागुतुन्न महिला बारोत्सवालू कंटी वेलुगुनु सद्विनियोगं चेसुकोंडी शिबिरान्नि प्रारंभिंचिन मेयर सुनील राव आर्मी उद्योग दरखास्तुलकु आह्वानं विवरालु वेल्लडिंचिन जिल्ला कलेक्टर कर्णन् टीपीसीसी चीफ रेवंत रेड्डी जोड़ो यात्रा सभकु भारीगा तरलिवच्चिन जनम इक वार्तल्लोनी विवरालु कंटी वेलुगु कार्यक्रमान्नि सद्विनियोगं चेसुकोवालनि कोरारु करीमनगर मेयर यादगिरी सुनील राव देशंलो ए राष्ट्रंलो लेनि विधंगा तेलंगाणलो सीएम केसीआर रेंडो विडत कार्यक्रमं चेपट्टारन्नारु राष्ट्रव्याप्तंगा इप्पटिवरकु 70 लक्षल मंदिकि वैद्य परीक्षलु पूर्ति अय्यायनि मरो 2 कोट्ल 30 लक्षल मंदिकि वैद्य परीक्षलु कोनसागुतुन्नायनि तेलिपारु करीमनगरलो वैद्य शिबिरं प्रारंभिंचिन मेयर नगरंलो इप्पटिवरकु चेपट्टिन वैद्य परीक्षलनु विवरिंचारु करीमनगर 46 डिविजन शादीखाना भवन लो एर्पाटु चेसिन कंटिवेलुगु शिबिरान्नि स्थानिक कार्पोरेटर वंगल श्रीदेवी तो कलिसि प्रारंभिंचारु मेयर सुनील राव अनंतरं कंटि परीक्षलनु आयन परिशीलिंचि पलु सूचनलु चेशारु ई संदर्भंगा मेयर मात्लाडुतू नगरंलोनि 60 डिविजन्ललो दशलवारीगा कंटिवेलुगु शिबिरालु निर्वहिस्तुन्नट्लु तेलिपारु ఇప్పటివరకు 70,000 మందికి వైద్య పరీక్షలు చేసి అద్దాలు పంపిణీ చేసినట్లుగా చెప్పారు శస్త్రచికిత్సలు అవసరమైన వారిని తరువాత రిఫరల్ ఆసుపత్రికి పంపిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భూమగౌడ్ నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇప్పటికి నగరవ్యాప్తంగా దాదాపుగా 70,000 మందికి ఇప్పటివరకు 60,000 మందికి పరీక్షలు పూర్తి చేయడం జరిగింది ఇది నిరంతరం దాదాపుగా 100 పని దినాలు జరిగే కార్యక్రమం కాబట్టి 60 డివిజన్లలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించే ప్లాన్ చేసినాం కాబట్టి తప్పకుండా కూడా ప్రతి డివిజన్లలో కూడా ప్రజలందరూ కూడా వాడుకోవాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరి దేశంలోని 29 రాష్ట్రాలనప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ పండిన పంటల కొనుగోలు కానీ ప్రతి కార్యక్రమం కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా ఈ కంటివెలు కార్యక్రమం కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చులతోటి ఈరోజు రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మందికి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎవరైతే అర్హులైన వారందరికీ కూడా మరి పూర్తి స్థాయిలో మరి అద్దాలు ఇవ్వడం కానీ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వడం కానీ రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడం కానీ అవసరమైన వారికి మరి వైద్య పరీక్షలు చేయించి మందులు ఇవ్వడం కానీ అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్ సర్జరీస్ అవసరం ఉంటే వారికి తర్వాత రిఫరల్ హాస్పిటల్కి పంపించి చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం కరీంనగర్ పట్టణంలోని 8వ డివిజన్ అలుగునూరులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పొరండ్ల సొసైటీ చైర్మన్ స్వామిరెడ్డితో కలిసి ప్రారంభించారు కార్పొరేటర్ సల్లా శారద ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి సామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ 8వ డివిజన్ అధ్యక్షులు జాప శ్రీనివాసరెడ్డి ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమము ఈరోజు డాక్టర్లు అందరూ అంగన్వాడీలో
నగరపాలక సంస్థ మున్సిపాలిటీలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మున్సిపల్ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 14 వరకు ఆయా నగర పట్టణాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రంగోలీ మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు హాజరై పరిశీలించారు. పురపాలక శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు కమిషనర్ సేవ ఇస్లావత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మహిళా ఉద్యోగులు మెప్మా సీఓలకు మహిళా కార్పొరేటర్ల సమక్షంలో ముగ్గులు మెహందీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రతిభ చూపిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి 14వ తేదీన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇంట్లో కాంపోస్టింగ్ వేరు ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో ఇంట్లో తయారు చేసిన మహిళలను గుర్తించి వారికి సన్మానం చేయడం కానివ్వండి. అదేవిధంగా సఫాయి మిత్ర ఉమెన్లు ఏదైతే మరి ఇవి పనిచేస్తూ ఉన్నారో ఏదైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఈ శానిటేషన్ వింగ్లో పనిచేస్తున్నారో దానిలో వాళ్ళని గుర్తించి సన్మానం చేయడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా తీసుకొని ఆ రోజు పద్నాలుగు నాడు క్లోజింగ్ సెరమనీ చేసుకుని జరుగుతుంది. ఈ విధంగా వారం రోజులు ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి అందరూ కూడా మరి ఎక్కడైతే మన మా ఆఫీస్ నుంచి వచ్చిన వెన్యూస్లో మరి పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలి. ఎందుకంటే మహిళ లేనిదే ప్రపంచం లేదు, మహిళ లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు. కాబట్టి ఈ మహిళా శక్తిని అన్ని రంగాల్లో కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా వారిని ఎంకరేజ్మెంట్ చేసి అన్ని రంగాల్లో వారు ముందుకొచ్చే విధంగా వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో సహసహకారం అందించడానికి కానీ ముఖ్యంగా మహిళలు పనిచేసే చోట వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం కానీ మహిళలు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ మహిళా లోకాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కార్యక్రమం కూడా మహిళా సోదరి మహిళల పేరు మీద తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మహిళలకు ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. కాబట్టి వారి స్ఫూర్తితోటి మా పురపాలక శాఖ కూడా గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు మా కమిషనర్ గారు సేవా ఇస్లామాబాద్ గారు ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలని 14వ తేదీ నాడు జరిగే ముగింపు కార్యక్రమాల్లో ఈ వారం రోజులు జరిగిన కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక సమర్పించుకుంటూ మరి దానిలో గెలుపొందిన వారికి సన్మానం చేసుకుంటూ మా మహిళా కార్పొరేటర్స్ కూడా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులో డివిజన్ అధ్యక్షులు జాప శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహిళా సిబ్బందిని సత్కరించారు. కార్పొరేటర్ సల్లా శారద హాజరై ప్రభుత్వ డాక్టర్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వీఓలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాప శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మా ఏటీడీ అలుగురు పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, డాక్టర్లకు మరియు వీఓలకు, అంగన్వాడీ వర్కర్లకు అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇది మా సింగిరిండ చైర్మన్ సింగిరెడ్డి సామిరెడ్డి మరియు కార్పొరేటర్ సల్ల శారద రవీందర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లై శాఖ మంత్రి అయి ఉండి కూడా రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు చేయించలేని అసమర్థులు అని గంగులపైన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరం అవుతున్నారన్నారు. పెన్షన్ల మంజూరు, మ్యూటేషన్లు, ఇంటి అనుమతులు రావడం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్ పాల్గొన్నారు. రేషన్ కార్డులో ఒక బాబో పాపో జన్మిస్తే కనీసం ఆ పేరును కూడా నమోదు చేసేటువంటి దుస్సాహస పరిస్థితులు ఎలా రెవెన్యూ యంత్రాంగం ఉంది. అదేవిధంగా ఇక్కడ మంత్రి ఉన్నాడు, ఇంతమంది మూడుసార్లు మీ విజయానికి మీ వెంటుండి మీతో పాటుగా అనేక మంది ప్రజాప్రతినిధులు, ఇవాళ ప్రజాప్రతినిధులు అని చెప్పుకునేందుకు సిగ్గుపడుతుంది. ఇక్కడ ఒక మంత్రి దగ్గర మంత్రితో మాట్లాడితే జవాబు లేదు. ఇలా వ్యవస్థ అంతా మొత్తం చిన్నాభిన్నం చేసింది. అలా ఇలా ప్రజలకు మాకు ప్రజాప్రతినిధికి ప్రజలకు దూరం చేసిండ్రు ఈ ప్రభుత్వం. గతంలో ఒక పెన్షన్ వస్తే పెన్షన్ ఇప్పించే కార్యక్రమం మేము పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే మొటేషన్ గురించి
మా ద్వారా వస్తే మేము మొటేషన్ చెప్పి ఇచ్చే పరిస్థితి ఉండే, ఒక పర్మిషన్ వస్తే మేము ఇచ్చే పరిస్థితి ఉండే, మేము ఇచ్చే ఇప్పించే పరిస్థితి ఉండే. ఒక కొత్త ఇంటి నెంబర్ కావాలంటే మా ద్వారా వచ్చి ప్రజలు మరి మేము ఇంటి నెంబర్ ఇచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు ప్రజలకు ప్రజాప్రతినిధులకు దూరం చేద్దామని. ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న రంజాన్ మాస ప్రార్థనలకు ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ను కోరారు బీఆర్ఎస్ మైనార్టీ నేతలు. త్రాగునీరు పారిశుద్ధ్య పనులతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందులపై సిపి సుబ్బారాయుడును కలిసి వినతి పత్రం అందించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ను కలిశారు బీఆర్ఎస్ మైనార్టీ నేతలు. జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి జమీలుద్దీన్, స్టేట్ హస్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇర్ఫాన్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఫక్రుద్దీన్తో పలువురు నాయకులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జమీలుద్దీన్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఈద్గా మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ఆయా ప్రాంతాలలో ముస్లిం మైనార్టీల ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఇబ్బందులపై సిపి సుబ్బారాయుడిని కలిసి వినతి పత్రం అందజేశామని, ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కరీంనగర్ నగరంతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ కానీ, చొప్పదండి కానీ, హుజురాబాద్ కానీ మున్సిపాలిటీల్లో, అదేవిధంగా ఏ గ్రామాల్లోనైతే ముస్లిం ప్రజలు ఉన్నారో వారు ఈద్గాలు మరియు మసీదులకు ప్రత్యేక ప్రార్థనల కొరకు వెళ్తారు కాబట్టి ఆ మసీదుల వద్ద, ఈద్గాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ఏర్పాటు చేయాలని, పండుగ సందర్భంగా కూడా మంచి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని వారిని కోరడం జరిగింది. దానికి జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినారు. అతి త్వరలో జిల్లా యంత్రాంగంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని సూచనలు, సలహాలు ఏదన్నా ఉంటే ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా మేము పోలీస్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. వారితో కూడా మేము ఈ రంజాన్ మాసంలో ప్రత్యేకమైన శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ఏర్పాట్లు, అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కూడా ట్రాఫిక్ డైవర్షన్ తదితర కార్యక్రమాలు చేయాలని చెప్పి వారిని కోరినాము. చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారులకు కూడా కొంత ఇబ్బంది కలగకుండా చూడాలని కోరినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందించినారు. జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన ఆ త్వరలో జరగబోయే సమావేశంలో అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇచ్చినారు. కరీంనగర్ రామచంద్రాపురం దేవుళ్లపురిలో పంచముఖ హనుమంతీశ్వర స్వామి సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జ్యోతిష్య వాస్తు పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, హోమాలు, చతుస్థానార్చన, మండప ఆరాధన, అభిషేకం, పూర్ణాహుతి తదితర పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రామకృష్ణమాచార్యులు, తిరువరంగం భరత్స్వామి, కొదమగుళ్ల వెంకట రమణాచారి, గోవర్ధన రాఘవాచార్యులు, ఆలయ నిర్వాహకులు కంకణాల విజయలక్ష్మి, భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ముంజం సతీష్, ఇనుకొండ జితేందర్ రెడ్డి, బోయినపల్లి పెర్మారావు, జూపల్లి సంపత్, వెన్నం రాజిరెడ్డి పాల్గొన్నారు. రామచంద్రపూర్ కాలనీ హనుమంతీశ్వర స్వామి దేవాలయ సన్నిధానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఈరోజు రెండవ రోజు కార్యక్రమాలు, స్వామికి 54 కలశాలతోనే అభిషేక కార్యక్రమం, ఆ తర్వాత వాస్తు పర్యజ్ఞీకరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన ఆలయ యాగశాలలో రామాయణ హోమాన్ని, సుందరాకాండ మూలమంత్ర కొన్ని ముఖ్య సర్గలతో పాటుగా హవనాన్ని, చతుస్థానార్చన కార్యక్రమాన్ని, ద్వారతోరణ ధ్వజకుంభారాధన పూజ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా జరిగాయి. ఈరోజు ప్రతిరోజు కూడా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. రేపు ప్రతిష్టా మహోత్సవం, ఆ తర్వాత సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులు రేపు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని, ప్రతిష్టా మహోత్సవాన్ని సేవించి భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రగా వచ్చిందిగా తెలియజేస్తున్నాం. ఆర్మీ రిక్రూట్మెంట్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. 10th పాస్ అయి 17 నుండి 21 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువతీ యువకులు అగ్నివీరులో చేరేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతను ప్రోత్సహించేందుకు జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరీంనగర్లో రిటైర్డ్ ఆర్మీ డైరెక్టర్ కిడ్స్కే డాన్స్తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తున్నారని, ఇందులో పాల్గొనాలని యువతకు సూచించారు. తొలుత ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని, ఆ తర్వాత ఫిజికల్, మెడికల్ పరీక్షలు నిర్వహించి సెలెక్ట్ చేస్తారని తెలిపారు. కల్నల్ కిడ్స్ కే దాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మెయిల్ లేదా మొబైల్కు మెసేజ్ వస్తుందని తెలిపారు.
గతంలో కన్నా భిన్నంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. యువతి యువకులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సెంటర్ కూడా మన కరీంనగర్ జిల్లాకు కేటాయడం జరిగింది. దానిలో కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో సెలెక్ట్ అయిన వారు ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ టెస్ట్ సెలెక్ట్ అయిన వారు వారు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ మూడు సెలెక్ట్ అయిన వరకు వరకు మంచి అవకాశం ఆర్మీలో వారు క్వాలిఫికేషన్ ప్రకారం జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రెండు అంశాలు ఉంటుంది. అగ్నివీర్స్ చెప్పి మీకు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన షార్ట్ టర్మ్ సర్వీస్ టైప్లో అగ్నివీర్లో అవకాశం ఉంటుంది. కొన్ని పర్మనెంట్ కూడా ఉంటుంది. పర్మనెంట్గా కొన్ని పోస్ట్ ఉంటుంది. అది ఎస్పెషలీ నర్సింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది పర్మనెంట్ పోస్ట్లో. అది కూడా వారు ఈ పూర్తిగా ఈ అవకాశాన్ని మన కరీంనగర్ యువతలందరూ వాడుకోవాలని ప్రత్యేకంగా ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంట్రిబ్యూటింగ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు ఇండియన్ ఆర్మీ ఈవెన్ డ్యూరింగ్ ద లాస్ట్ రిక్రూట్మెంట్ ర్యాలీ. We had a substantial number of candidates who participated in the rally, also a number of them who have cleared the rally. So last year the rally we had total of 808 candidates who from Telangana who have passed, which included two women candidates also in the women military police. So this year the applications are open for Agniveer, that's majority for the Agniveer, and there are few vacancies which are available for nursing assistant, there is for తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ యూపీకి మోడల్ కాదని స్పష్టం చేశారు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకులు కొర్వి వేణుగోపాల్. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీలో నేరాలు దోపిడీలు దేశంలోనే అత్యధికంగా జరుగుతున్నాయని ఎందులోనూ ఆదర్శం కాదన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన అదానీ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అయిన అదానీ సంస్థపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పరిపాలన తెలంగాణ మోడలే ఉంటుంది, ఇక్కడ యూపీ మోడల్ ఉండదు. మనకేదైనా ఆదర్శం అని అంటే ఒక సామాజిక మార్పు కోరుకున్నటువంటి ఒక మహారాష్ట్ర, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే, ఒక డాక్టర్ అంబేద్కర్ పుట్టినటువంటి ఒక మహారాష్ట్ర ఒక మోడల్ అవుతుంది. ఒక పెరియార్ రామస్వామి నాయకు పుట్టినటువంటి ఏదైతే ఇవాళ బీసీలు పరిపాలన చేస్తున్నారు, ఒక డిఎంకే ఏఐడిఎంకే ఒక తమిళనాడు ఒక మోడల్ అవుతుంది. ఒక అభివృద్ధి ఒక వ్యవసాయం లోపల ఒక పంజాబ్ ఒక మోడల్ అవుతుంది. లేకపోతే కార్మిక వర్గానికి ఒక ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక వెస్ట్ బెంగాల్ మోడల్ అవుతుంది ఈ భారతదేశంలో తప్ప యూపీ అనేటువంటిది ఎన్నడూ కూడా మోడల్ కాదు. ఇటువంటి మోడల్ ఎందుకు మాట్లాడుతున్నారంటే అదానీ దగ్గర నుంచి దృష్టి మళ్లించడానికి. అదానీ అనేటువంటి వ్యక్తి బ్యాంకుల దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నాడు. ఆ 2 లక్షల కోట్ల లోపల 70,000 కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంక్స్ దగ్గర తీసుకున్నాడు, 30,000 కోట్లు ఎల్ఐసి దగ్గర తీసుకున్నాడు. అసలు ఇది భారతదేశంలో కాదు ప్రపంచం లోపలనే అతిపెద్ద ఆర్థిక స్కామ్ అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ అంటున్నాడు. దీన్ని హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 1,960,000 కోట్ల రూపాయల ఆయన షేర్ వాల్యూ అనేటువంటిది 7 లక్షలకు పడిపోయింది. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. ఇండియాలో ఒక పెద్ద అతిపెద్ద ఎకనామిక్ క్రైసిస్ రాబోతున్నది. సో అదానీ యొక్క సబ్జెక్టును పక్కదారి పట్టించడానికి డిబేట్కు రాకుండా వాళ్ళు ఇది యూపీ మోడల్ ఈ మోడల్ అంటారు. యూపీ అనేటువంటిది ఎప్పుడు కూడా తెలంగాణకు మోడల్ కాదు, తెలంగాణకు ఎప్పుడు కూడా తెలంగాణే మోడలు. ఈ నెల 13వ తేదీన కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో మాలల రాజ్యాధికార సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాలలు సామాజికంగా రాజకీయంగా చైతన్యం కలిగి ఉండాలని సూచించారు. కరీంనగర్లో నిర్వహించే సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాగళ్ల దయానంద్ హాజరు అవుతున్నారని తెలిపారు. ఈ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉద్దండి సమ్మయ్య నాయకులు పాల్గొన్నారు. ఈ నెల మార్చి 13వ తేదీన కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో మాలల రాజ్యాధికార చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు దాగిళ్ల దయానంద్ గారు, రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి రాష్ట్ర నాయకులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల్లో కూడా మాలలకు అన్ని రంగాల్లో మాలలకు జరుగుతున్నటువంటి వివక్షత గురించి మాలలను రాజకీయంగా చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ
బహుజన సమాజ్ పార్టీ అన్ని కులాలను సమ్మేళనం చేస్తున్నాము. అందులో భాగంగానే మన కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క మాలల చైతన్య సదస్సును నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చేస్తున్నారు. కావున కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మాలలు మాల ఉపకులాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని రాజకీయంగా మన వాటాను మనం పొందడానికి మీరు సన్నద్ధమై రావాలని మిమ్మల్ని అందరినీ ఈ వేదికగా మీకు కోరడమైనది. జై భీమ్, జై భారత్. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని అంబేద్కర్ స్టేడియం సభా ప్రాంగణం వద్ద ఆ పార్టీ నేతలు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పై ఛార్జ్షీట్ను రిలీజ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, సమద్ నవాబ్, ఎస్ఏ మోహన్ సీన్ తదితర నాయకులు పాల్గొన్నారు. కమలాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు, ఆయన దోపిడీ విషయంలో అందరికీ తెలియంది కాదు. మరి కోట్లాది రూపాయల కుంభకోణం చేసుకున్నారు, ప్రభుత్వం సొమ్ము ఖాయం చేసినారు, 14 ఎకర్ వక్ఫ్ బోర్డు ముస్లిమ్స్కు సంబంధించిన ల్యాండ్ కూడా మింగేసినాడు, తిమంగలు తిరిగా అన్నీ మింగేసుడే ఉన్నాడు, మనిషి కూడా అట్లనే ఉన్నాడు, ఆయన దోపిడీ కూడా అట్లనే ఉంది. ఉస్కే అమ్ముడు, గ్రెనేట్ అమ్మేసుకున్నాడు, తర్వాత ల్యాండ్ ధర్నీలో ల్యాండ్ కబ్జా చేయడం, బేనామీ పేరు మీద ల్యాండ్ కొనుగోలు చేయడం, భయపట్టించి నీ పోతుంది ల్యాండ్ అని భయపట్టించి వెరీ తక్కువ రేట్లో అమ్ముకునడం. కరీంనగర్ నగరానికి సంబంధించి ముఖ్యంగా ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. కేవలం 660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్లాట్లు ఇంతవరకు కూడా పూర్తి కాక ప్రజలు 15,000 మంది లబ్ధిదారులు మరి ఎదురు చూస్తూ ఉంటే ఏ ఒక్కరికి కూడా అయినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా ఇక్కడ మంత్రి ఎమ్మెల్యే పాలన సాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి పెద్ద ఊదరగొట్టి మాట్లాడితే నేను ఐటీ టవర్ నిర్మిస్తున్నా, మొత్తం మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి ఊదరగొట్టి ఇలా కేవలం 200 మంది కూడా ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, దాదాపు 35 కోట్లు వృధా చేసి ఇవాళ దాన్ని మరి యువతకు ఎవరు కూడా అది పనికిరానటువంటి పరిస్థితుల్లో. ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో సామూహిక బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు విశ్వ బ్రాహ్మణ పట్టణ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కమాన్ వద్ద గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుంచి రాంపూర్ పోచమ్మ ఆలయం వరకు సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశ్వ బ్రాహ్మణులు అందరూ ఈ వేడుకలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యలగందుల మహమ్మాయి ఆలయ కమిటీ చైర్మన్ బండోజు లక్ష్మయ్య, పట్టణ బులియన్ మార్కెట్ అధ్యక్షులు వంగల శ్రీధర్ పాల్గొన్నారు. తేదీ 12/3/2023 ఆదివారం రోజున ఒకే సమయానికి 10:45 బోనాలు ఊరేగి బ్రహ్మంగారి దేవాలయం నుండి ఊరేగింపుగా వెళ్ళి పోలేరమ్మవారికి బోనాలు సమర్పించాలనేటువంటి సమిష్టి నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మరియు విశ్వబ్రాహ్మణ కులబంధువులందరూ ఇంటింటికి బోనము బ్రహ్మంగారి దేవాలయానికి తీసుకొచ్చి అందరూ ఈ మూకుమ్మడిగా సమర్పించే బోనానికి సహకరించవలసిందిగా అన్ని కమిటీల నాయకుల తరఫున కోరడమైనది. ఈ కార్యక్రమంలో మరియు బోనాల అనంతరం భోజన సదుపాయం కూడా అరేంజ్ చేయడం జరిగింది. కమిటీ వారు అటు భోజనాలు కూడా స్వీకరించి అమ్మవారి యొక్క బోలేరమ్మ కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహిళామణులందరూ కూడా బోనాన్ని సమర్పించుకోవడానికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్దకు వచ్చి విచ్చేసి ఉండాలని, అక్కడి నుంచి అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళి మరియు మన కోతిరాంపూర్లో గల పోచమ్మ దేవాలయంలో అక్కడ బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. తదుపరి అక్కడి నుంచి మళ్ళీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడికి వచ్చి ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా వారందరికీ కోరుచున్నాము. ఇటు కార్యక్రమాల్లో మహిళామణులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇటు కార్యక్రమంలో సమాజానికి గొప్ప కవులు కళాకారులను అందించిన గడ్డ కరీంనగర్ అన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జ్యోతి బాపులే మైదానంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో పలువురు కవులు కళాకారులను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు.
కరీంనగర్ లోని జ్యోతి బాపూలే మైదానంలో 6 రోజులుగా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శన ముగిసింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కవులు కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 314 గ్రామాలకు తమ పుస్తకాలు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పుస్తక పఠనం ద్వారా లభించే జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, డిఎల్ఎస్సీ చైర్మన్ బి సుజయ్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో, కరీంనగర్ హుజ్రాబాద్ ఆర్డీఓలు ఆనంద్, హరిసింగ్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో కూడా ఈ సభ వల్ల నాకు వచ్చినటువంటి కొత్త ఆలోచన ఏంటంటే, రాఘవన్ గారితో మాట్లాడటం వల్ల మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మొత్తం తమిళ రైటర్స్ అందరినీ కూడా రాఘవన్ గారి నేతృత్వంలో హైదరాబాద్ లో సమ్మేళనం పెడతాం, మీరు వచ్చి వాళ్ళందరికీ కూడా కోఆర్డినేషన్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా ఈరోజు పుస్తక ప్రియులకు సంబంధించి ఈ వారం రోజులు సంతోషంగా ఈ ప్రాంగణంలో శ్వాస పీల్చుకున్నారు. బ్రహ్మాండమైన కొత్త ఆక్సిజన్ అందినట్లయింది. మా మల్లయ్య భట్ గారు కూడా స్కూల్స్లో ఈసారి 320 వీరు కొత్త అడిషనల్ కలెక్టర్, మీరు ట్రైనీ, పేరు లెనిన్ గారు. ఎస్, లెనిన్ అంటే మాకేం బాధ లేదు, మేమంతా కూడా ఎర్ర జెండాలి. గతంలో ఉన్నటువంటి గత చరిత్రని మనం తీసుకొని భవిష్యత్ తరానికి అందించడం కోసం కానీ పుస్తకాలతోని, అంటే ఈ డివైజెస్తో కాకుండా పుస్తకాలతో ఉంటే వారి యొక్క జ్ఞాపక శక్తి పెరగటం, ఇలాంటివన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరీంనగర్లో గత సంవత్సరం చాలా అద్భుతంగా కూడా మేము ఈ బుక్ ఫెయిర్ నిర్వహించాం, చాలా మంచి ఆదరణ అనేది ఉంది. ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని లింక్ చేస్తూ ఇక్కడ ఉదయం పూట మహిళా దినోత్సవం సంబంధించినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు, సాయంత్రం సాహిత్య కార్యక్రమాలు, ప్రతిరోజు అవార్డు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా 7 రోజుల పాటు ఒక్క క్షణం కూడా మైక్ ఆకుండా, అంటే రాత్రి 10-12 గంటల వరకు కూడా ఈ డయాసు నిండుగా కార్యక్రమాలు జరిగినాయి సార్. మైక్ ఆకుండా కార్యక్రమాలు నిరంతరం జరుపుతూనే ఉన్నాం. తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను మానసికంగా వేధిస్తూ వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న ఇన్స్టిట్యూషన్లపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అడ్మిషన్ల కోసం ఇండ్లకు వచ్చే ఆయా విద్యా సంస్థల పీఆర్ఓలను తరిమికొట్టాలన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో వసతి గృహాలను విలీనం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, నాయకులు సందీప్ రెడ్డి, అజయ్, కిరణ్, వినయ్లు పాల్గొన్నారు. పీఆర్ఓలు వస్తే వాళ్ళని మొత్తం నిలదీసి వాళ్ళని గల్లబట్టి కట్టేసి కొట్టండి. ఇలా మన విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో జాయిన్ అయితే ఇలా విద్యార్థుల ఫీజుల కోసం వేధిస్తూ, ఇలా చదువుల కోసం ఇబ్బంది పెడుతూ, చదువులకు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో మా విద్యార్థులను జాయిన్ చేయించాం. మీరు మా ఇంటికి ఇంకోసారి అడ్మిషన్ల కోసం వస్తే మిమ్మల్ని కొడతామని చెప్పి హెచ్చరియండి అని చెప్పి కూడా విద్యార్థుల తల్లిని పిలుపునిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్, ముఖ్యంగా 50 మంది లోపు ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ను సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలా విలీనం చేస్తామని ప్రభుత్వం ఇలా ఒక కుట్ర పడతా ఉంది. వెంటనే ఆ కుట్రను వెంటనే విరమించుకోవాలని ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు, ఇలా చాలా మంది సంక్షేమ హాస్టల్ చదువుకొని ఇలా ఉన్నత స్థితిలో ఉన్నారంటే సంక్షేమ హాస్టల్నే ఇలా పెద్ద దిగ్గా ఉన్న పరిస్థితి. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర నేటితో ముగిసింది. ఇందులో భాగంగా నగరంలో పర్యటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలువురు కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నేటితో పూర్తి అయింది. 2 రోజుల విరామం అనంతరం నగరంలో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలోని బైపాస్ రోడ్డు నుండి అంబేద్కర్ స్టేడియం వరకు పాదయాత్ర నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఓ బైక్ మెకానిక్ ను కలిసిన రేవంత్ రెడ్డి రెంచ్ పట్టి కాసేపు మెకానిక్ గా మారారు. బైక్ మెకానిక్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెకానిక్ సర్జా కుమార్ తమ సమస్యలను టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లారు. తమలాంటి కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణాలు అందడం లేదని వాపోయారు. వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆ పక్కనే ఉన్న టీ స్టాల్ నిర్వాహకుడితో కాసేపు ముచ్చటించారు.
నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, జయరాం రమేష్ తో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇటు దిక్కు ఉన్నోళ్ళందరూ లెఫ్ట్ సైడ్ రాండి, అటు చైర్స్ కాలిన బయట కూడా చాలా మంది ఉన్నారు, లోపల కూర్చుని వచ్చి కూర్చోండి. ఎవరంటే రాజీవ్ గాంధీ. ఇవాళ మహిళలు కూడా సమాజంలో 50% ఉన్నారు. గతం కంటే ఇవాళ పార్టీ ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రతి కార్యకర్తపైన ఉందన్నారు ఎంఐఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ యాసర్ అర్ఫత్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయనకు నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అనంతరం నగర కమిటీ కార్పొరేటర్లతో సమావేశమై యాసర్ అర్ఫత్ వారికి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. దారుస్సలాం వేదికగా నగరంలోని 35 డివిజన్లలో ఎంఐఎంను అభివృద్ది చేసిన ఘనత గులాం అహ్మద్ హుసేన్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సబీ, ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసఫ్, ఖమరుద్దీన్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.